चक्रतीर्थम द मिस्टिक पावर। కొండాలమ్మ తల్లి కుంకుమ చాలా పవిత్రమైంది. నెత్తి మీద పెట్టుకోవాలి కానీ నేల మీద వేయకూడదు. పిచ్చి పనులు మానేసి పోయి పని చూసుకో. నా పేరు మంగ. ఎప్పుడనగానో ప్రయాణం మొదలుపెట్టావు. దారి తప్పి చికాకు పడుతున్నావు. అవును స్వామి, ఇదంతా మా ముస్తఫా తెలివి తక్కువ పని. అవును, ఇదంతా మీకెలా తెలుసు స్వామి? నీ ముఖంలోని అలసటం చూస్తుంటే ఎవరికైనా తెలుస్తుంది. మేము వేములపల్లి వెళ్ళాలి స్వామి. చీకటి పడిపోయింది. ఇంత రాత్రి వేళ ఈ అడవిలో ప్రయాణం మంచిది కాదు. తినడానికి తెచ్చుకున్నవన్నీ ఎప్పుడూ అయిపోయాయి. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. ఖాళీగా కూర్చోడం కన్నా ప్రయాణమే మంచిది కదా స్వామి. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. నాకు అర్థం కావడం లేదు స్వామి. ముక్కు మొహం తెలియని పరాయి వాళ్ళని కూడా ఆప్యాయంగా పలకరించి ఆదరంతో ఆశ్రయమిచ్చేవారికి ఎక్కడా లోటు జరగదు. మీకు కావలసిన ఆహారం నీళ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అలసట తీరే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ స్వామి, మేము వెంటనే వేములపల్లికి వెళ్ళాలి. గ్రహణశూల ప్రారంభమైంది. తారామండలంలోని దైవగ్రహాలకు నీచ దృష్టి సోకుతోంది. చెట్ల చాటున పుట్టల మాటున తలదాచుకుంటున్న దుష్టశక్తులు రొమ్ములు విరుచుకుని విజృంభించసాగుతున్నాయి. సాకినీ నమః, తాకినీ నమః, శాలినీ నమః, మాలినీ నమః, తాకినీ నమః, పద్మినీ నమః, జననీ నమః,
प्रबंधनी नमः। మీ మాటలు నాకేం తెలియడం లేదు స్వామి. నల్లనివన్నీ నీళ్లు తెల్లనివన్నీ పాలు అనుకునే పిచ్చి తల్లులకు నా మాట అంత సులభంగా అర్థం కాదు తల్లి. కానీ తడిగుడ్డలతో గొంతులు కోసే నీచ నికృష్టులున్నారు తల్లి. బాబు చిన్నబాబు ఏంటి భోగరాజు? మీ నాన్నగారు ఇంకా మెలుకుగానే ఉన్నారు. ఆయన పడుకోగానే మన ఇద్దరం బయలుదేరాలి. మీరు సిద్ధంగా ఉండండి బాబు. అలాగే వస్తాం బాబు. సరే. పొట్టలు నింపుకోవటం కోసం పెత్తందారుల దగ్గర చేరిన తెలివి తక్కువ ప్రాణులు తల్లడిల్లిపోయే సమయం ఇది. తొందరగా నడవరా బాబు. ఆ భోగరాజును వెతికి పట్టుకోకపోతే ఐగారి చేతులు అన్యాయమైపోతాం. ఇవాళ ఎంట్రా ఇంత చీకటిగా ఉంది. ఒరే బాలరాజు. ఏంట్రా? అదిగో వాడు చూడు. ఒరే బాలరాజు, ఈ టైంలో మంటేంట్రా? పదరా చూద్దాం. వీడేవాడ్రా, అసలు వీడు చేస్తుంది ఏంటి? నాకు భయంగా ఉందిరా. భయపడకు, ఆ చెట్టు వెనక నేను చూద్దాం పదా. భగవతి నమః. భగళ కాత్యాయని నమః. మండోదతీ నమః. బాలారిష్టకారిణి నమః. మానవాతీత శక్తుల్ని మంత్రపఠనంతో ఆరాధిస్తుంటే అకారణంగా ఈ అభ్యంతరం ఏమిటి? ఏమిటిది? గురుదేవా, మీరా? నిజంగా మీరేనా? సందేహమేమైనా ఉందా?
గురువుగారు నమో నమః. ఎక్కడో మారుమూల గ్రామములో గొర్రెలు కాచుకుంటూ బ్రతికేవాడివి. ఈరోజు అన్ని శక్తుల్ని నీ చిటికని వేలు చుట్టూ తిప్పుకునే స్థాయికి ఎదిగావు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంతా మీ అనుగ్రహం. నా అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. అకాలంగా ఈ హోమం దేనికి? మీ కోరికను తీర్చే సమయం చాలా దగ్గరలోకి వచ్చింది. గ్రామంలోని కీర్తిరాయుడు వారసుల పొలిమేర దాటి ఒక్కడుగు యువతలకు వచ్చిన మరుక్షణం అవసర సమయంలో ఆదమరపు రాకుండా మీరు ప్రసాదించిన శక్తులన్నిటినీ ఆవాహన చేసి సిద్ధంగా ఉంచుకున్నాను. ఎవరూ చూడకుండా చేయవలసిన హోమాన్ని పరాయికళ్ళు పరీక్షిస్తుండగా చేస్తున్నావా? పరాయికళ్ళ ఎక్కడ గురుదేవా? అదిగో ఆ చెట్టు చాటున. ఒరే పోలయ్య, వాళ్ళు మన వైపే చూస్తున్నారా, పారిపోదాం పద. అకుంఠిత దీక్షతో చేస్తున్న హోమం అస్తవ్యస్తం ఎందుకయ్యిందో ఇప్పుడు అర్థమయ్యింది. బయటికి పోయి 10 మందికి నా గురించి చెప్పకూడదు, వాళ్ళు బ్రతకూడదు. నీకు కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. పళ్ళు, పులిహార, పాయసం, మంచినీళ్ళు. తృప్తిగా తిని హాయిగా విశ్రాంతి తీసుకోండి. చెప్పా పెట్టకుండా వచ్చి మీకు శ్రమిస్తున్నాం. బిడ్డల బాగోగులు చూసుకోవడం శ్రమ కాదు. ముస్తఫా, ఇక్కడే ఉన్నానమ్మా. ఈ ప్లేట్లు తీసుకెళ్లి నువ్వు డ్రైవర్ ఇద్దరూ తినండి. అలాగేనమ్మా. మీరు కూడా తినండి స్వామి. ఎంతసేపు ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తావు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా? నా గురించి ఆలోచించడానికి పాండు ఉన్నాడు, నాకెందుకు శ్రమ? నీ ప్రేమే ఆ పొగరుబోతుని సర్వదా కాపాడుతూ ఉంటుంది. పాండు పొగరుబోతని నీకెలా తెలుసు? ఆడకూతుర్ని ఒంటరిగా అడవుల్లోకి పంపినవాడు పొగరుబోతే అయి ఉంటాడు. వాడెలాంటి వాడైనా నావాడు. తథాస్తు. ఏంటి స్వామి, ఏమైంది? పెత్తందారుల పంచన చేరి పబ్బం గడుపుకునే పిచ్చివాళ్ళు ప్రాణభయంతో పారిపోయి వస్తున్నాడు. పిచ్చివాళ్ళ ప్రాణభయంతోనా? ఒకసారి చూసి వస్తాను. ఆగమ్మా, దీపం పెట్టగానే అడుగు పెట్టావు, బొట్టు పెట్టుకోకుండా గడప దాటకూడదు.
వస్తాం స్వామి. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. వెళ్ళిరా తల్లి. అరే మీరా, మాకు దారి చూపించింది మీరే కదూ. ఏమైంది మీకు? అమ్మా అమ్మా, మీకు తప్పుడు దారి చూపించినందుకు మాకు బుద్ధి వచ్చిందమ్మా. ఆ భూతం మమ్మల్ని తరుగుతుందమ్మా. భూతమా? ఏది, ఎక్కడ? అదుగునమ్మా, అక్కడే అక్కడే భూతం ఉందమ్మా, అదే భూతం. అక్కడెవరో ఆడ మనిషి, భూతం కాదు. అది అది భూతమేనమ్మా, భూతమే అది. ముస్తఫా, వీళ్ళు ఏదో చూసి భయపడుతున్నారు. వీళ్ళని కూడా మన కారులో కూర్చోబెట్టు. అలాగేనమ్మా, పదండి. కారులో కూర్చోండి. జాగ్రత్త. అలాగే. అంగమ్మ తల్లి, నువ్వు కూడా కారులో కూర్చో. అదేంటో నేను చూసొస్తా. లేదు ముస్తఫా, ఆడ మనిషి, నేను మాట్లాడితేనే బాగుంటుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరు నువ్వు? ఎందుక మగాళ్ళని తరుగుతున్నావు? ఏడిసావు, నువ్వు చంపితే మేము చూస్తూ ఊరుకుంటావా? నిన్ను కూడా చంపుతా. సాటి ఆడదాను అని మర్యాద ఇచ్చి మాట్లాడుతూ ఉంటే నన్ను చంపేస్తానంటావా? ఏది, చంపు చూద్దాం. చంపుతావా? ఏది చంపు, చంపవే చూద్దాం. చంపు చంపు.